हेलो गुड मॉर्निंग एवरीवन, डॉक्टर नारायण स्वामी हेल्थ बेनिफिट्स यूट्यूब चैनल सुजाता कटकम किचन। नेनु चेसी रोजु हेल्थ बेनिफिट्स लो आरोग्यमे महाभाग्यंलो चाला चाला चूस्तुन्नानु। मीरु श्रद्धगा विनी चेसुकुंटे मीके बेनिफिट्स अंडी लाभालु। मन ओल्लु जाग्रत चेसुकोवाली मेनु, मनकि एदी काकुंडा चूसुकोवाली, हास्पिटल कि वेल्लकुंडा मंदुलु वाडकुंडा अनेदे इदि कांसेप्ट। ఈ ప్రాజెక్ట్ లోపల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ ఇంట్లో దొరికే ఔషధాలండి, బయటికి వెళ్ళి వచ్చే పని ఏమీ లేదు. మనకి ట్యాబ్లెట్లు మింగ అవసరం లేదు, ప్రిస్క్రిప్షన్ రాసుకొని వచ్చి ఇన్ని ట్యాబ్లెట్లు మందులు తెచ్చుకునే అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎన్నో ఉన్నాయి దీంట్లో మీకు, అన్నీ వండింట్లో దొరికేటివే ఉంటాయి మనకి. హెల్త్ కాన్సెప్టు నేను వచ్చేసి ఇందాక ఆరెంజ్ జ్యూస్ గురించి చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఆరెంజ్ జ్యూస్, ఇది కొబ్బరి పాలండి, కొబ్బరి అండ్ బాదం రెండు మిక్సీ పట్టా. కొబ్బరి మిక్సీ పట్టి వడగట్టి దాన్ని పాలు తీసే వాటర్ వేసి తర్వాత నెక్స్ట్ బాదం అంతా నానబెట్టి పొట్టు తీసి దాన్ని కూడా ఒక 15 బాదంలు అట్లా గ్రైండర్ వేసాను, మిక్సీ వేసాను. ఆ రెండు మిక్సీ వేసిన తర్వాత ఇవి వచ్చిన పాలే ఇవి. దీంట్లో మనం కావాలంటే చప్పగా ఉంటుంది కాబట్టి డేట్స్ వేసుకోవచ్చు లేదా హనీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఉత్తకు కూడా తాగొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మన వెయిట్ లాస్ గురించి అండ్ హెడ్ఏక్ గురించి, సైనస్ గురించి ఇవన్నీ పనిచేస్తాయండి. డైలీ క్రమం తప్పకుండా తాగిపోతే మనకి బాడీలో షైనింగ్ కూడా వస్తుంది. మెరుపు ఎట్లా ఉంటుంది షైనింగ్ అలా వస్తుంది మనకి. ఏ ఏసుల క్రీములు రాసుకోక్కర్లేదు, గ్లో మీకు ఒంటి మీద గ్లో కూడా తెలుతుంది. దీంతో ఈ కొబ్బరి పాలు, బాదం పాలు, నువ్వుల పాలు, పల్లీల పాలు ఇలా ఎన్నో చేసుకోవచ్చు మనము. ఇది ఒకటి, ఇంకో ఇందొకటి, ఇవన్నీ రోజు తీసుకోండి క్రమం తప్పకుండా. ఇది వచ్చేసి ఇంకో చిట్కా అండి, తాతగారు చెప్పినవి మీకు రిపీట్ చేసి చెప్తాను రోజు నేను. ఇది కూడా సైనస్ తలనొప్పి గురించి. ఎల్లిపాయ, గార్లిక్ ఒక 4 ముక్కలు, వాము, ఇంగువ, తేనె 1/2 స్పూన్ తేనె, ఇవన్నీ కలిపి మిశ్రమం ఇది ఇలాగే మింగేసేయాలి. ఇది మొత్తం కలిపి నములొద్దు అన్నమాట, నములకుండా మీరు ఇలా మింగేస్తే సరిపోతుంది. ఇది ఇది కూడా మార్నింగ్ ఈవినింగ్ ఇది తాగి ఇది తిన్న తర్వాతనే మీరు ఈ జ్యూసులు తాగొచ్చండి. ఫస్ట్ ఇది చేసుకోవాలి, ఇది చేసుకొని తాగేసి మింగేసి ఈ జ్యూసులు తీసుకోవాలండి. దీంతో మీకు సైనస్, హెడ్ఏక్, ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా చాలా తగ్గిపోతుందండి. జ్యూసుల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మనం బూడిది గుమ్మడికాయ జ్యూస్ వచ్చేసి పొద్దున మార్నింగ్ లేవంగానే బూడిది గుమ్మడికాయ వాటర్ వస్తుంది అందులో, ఆల్రెడీ కొంచెం వాటర్ వేసినా సరిపోతుంది. ఓన్లీ పచ్చి అలాగే తాగేసేయాలి. తర్వాత వచ్చేసి ఆరెంజ్, ఇలా గ్రేప్స్, ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు మీరు. కాఫీలు టీలు మానేసి ఇవన్నీ ఎన్ని ఫ్రూట్స్ జ్యూసులు తాగొచ్చు మీరు. దాంట్లో అల్లం ముక్క మాత్రం వేయాలి. అల్లం ఏంటంటే చాలా విరుగుడది, మనకు పైత్యానికి పనిచేస్తుంది, ఇతర ఔషధాల కింద బాగా పనిచేస్తుంది. అల్లం తెలిసిందే కదా అందరికీ, ప్రతి దాంట్లో అల్లం వేసి మనం వడగట్టేసి తాగేసినామంటే మీకు ఒక వారం 4 రోజుల రిజల్ట్ ఫుల్ తెలుస్తుందండి. ఆ పైన మీరే ఇంకొకరు చెప్పగలుగుతారండి. ఓకే, థ్యాంక్ యూ. మరి నాకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను యూట్యూబ్లో రోజు పెడుతున్నాను, చూసి కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మరి.